ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మి సర్వలోకాల్లో సర్వ ప్రదేశాల్లో సర్వావస్థలో ఆశ్రితులైన వారిని కటాక్షిస్తూ ఉంటుంది. లక్ష్మీ కటాక్షం మనందరికీ అవసరం. శ్రావణ శుక్రవారం వరమహాలక్ష్మి కటాక్షం కోసం చేసే వరలక్ష్మి వ్రతాన్ని ఏ సమయంలో ఆరంభించాలి? పూజా విధానం ఏమిటి? ఏ పుష్పాలతో అర్చించాలి? వ్రత ఫలం ఏమిటి? మొదలైన వివరాలను ఈ వీడియోలో వీక్షిద్దాం. శ్రావణ మాసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు అవతరించిన శ్రవణ నక్షత్రం పేరుతో ప్రసిద్ధమైంది. శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన ఈ మాసంలోని వరలక్ష్మి వ్రతం లక్ష్మీ కటాక్షానికి ఎంతో అనువైనది. సర్వ లోకాలకు అధినేత్రి, సర్వ సంపద్ సంధాత్రి, లోక జనని, సిరుల తల్లి అయిన శ్రీ మహాలక్ష్మిని శ్రావణ శుక్రవారపు పర్వదినాన ఆరాధిస్తే సర్వ సౌభాగ్యాలు సంప్రాప్తిస్తాయి. మరి ఆ వ్రత విధానం, పూజా సమయం, నైవేద్యాది వివరాలను తెలుసుకుందాం. శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. తిథితో గాని, నక్షత్రంతో గాని నిమిత్తం లేకుండా శుక్రవారపు పర్వదినాన ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. రాహుకాలానికి ముందుగల శుభ సమయంలో దీపారాధన ప్రారంభిస్తే శ్రేష్టం. ముందుగా గృహశుద్ధి అనంతరం మామిడి తోరణాలతో ఇంటి ముఖద్వారాన్ని అలంకరించుకోవాలి. మామిడాకులకు గాలిని, నీటిని శుద్ధి చేసే గుణం ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది. చెక్కపీటకు పసుపు రాసి బియ్యపు పిండితో పద్మాలు మొదలైన శుభ చిహ్నాలను రంగవల్లిగా తీర్చిదిద్ది కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇంటి ఆనవాయితీ అనుసరించి కలశ పూజ లేదా అమ్మవారి చిత్రపటం లేదా లక్ష్మీ రూపును అలంకరించిన పీటపై వేంచేపు చేసుకోవాలి. వరమహాలక్ష్మి వ్రతం నిర్విఘ్నంగా జరగడానికి పసుపు గణపతిని తమలపాకులలో ఉంచి తొలి ఆరాధనని చేసి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. శ్రీ మహాలక్ష్మి వరమహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించడానికి పాల్కడలి నుండి తిరుచానూరులో అర్చామూర్తిగా, మన ఇళ్లల్లో మనం పూజించే పూజామూర్తిగా కటాక్షిస్తున్నారు. ఆ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించినందువల్ల ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సిద్ధిస్తాయి. బ్రహ్మదేవునికి కన్నతల్లి, అతిలోక సుందరుడైన మన్మధుని కన్నతల్లి, చంద్రుని తోబుట్టువు శ్రావణ శుక్రవారం నాడు వరమహాలక్ష్మిగా షోడశోపచారాలను అందుకుని మనపై వరాల జల్లులను కురిపిస్తుంది. అమ్మవారికి ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, మంగళ స్నానం, వస్త్ర ఆభరణాది అలంకరణలతో సత్యానుసారం భక్తి ప్రపత్తులతో ఉపచారాలను చేసి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ పూజించాలి. మల్లెలు, మందారాలు, విరజాజులు, లిల్లీలు, చామంతులు, తులసిదళాలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే సుమంగుళలకు నిండు సౌభాగ్యం సంప్రాప్తిస్తుంది. దధ్యోజనం, పాయసాన్నం, పులిహోర, పొంగలి, బెల్లం పొంగలి వంటి పంచ నైవేద్యాలను సమర్పించాలి. అమ్మవారికి దధ్యోజనం నివేదిస్తే సంపదలు, పాయసాన్నాన్ని నివేదిస్తే పదవీ యోగం, పులిహోరను నివేదిస్తే పుత్ర సంతాన ప్రాప్తి, పొంగలిని నివేదిస్తే వంశాభివృద్ధి, బెల్లం పొంగలిని నివేదిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయి. నానబెట్టిన శనగలను తాంబూలంతో పాటు ముత్తైదువులకు ఇస్తే ఆ గృహిణికి మాంగళ్య సమృద్ధి కలుగుతుంది. తిరుచానా అంటే శ్రీకాంత అని అర్థం. సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి కొలువైన ఊరే తిరుచానూరు. ప్రతి ఏటా తిరుచానూరులో జరిగే వరలక్ష్మి వ్రత వైభవం కనులారా చూడవలసిందే. వేద ప్రోక్తమైన శ్రీ సూక్తంలో
సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మి, వరలక్ష్మి అనే ఆరు రూపాల గురించి వర్ణించబడింది. లక్ష్మీ కటాక్షానికి వరలక్ష్మి దేవతా పూజ అత్యంత శ్రేష్టం. సర్వ సంపదలను అనుగ్రహించే వరలక్ష్మిని సేవిద్దాం. మహాపతివ్రత అయిన చారుమతీదేవికి శ్రీ మహాలక్ష్మి స్వయంగా అనుగ్రహించిన వరలక్ష్మి వ్రతాన్ని విధి విధానంగా సంకల్పపూర్వకంగా అర్చించుకుందాం, అష్టైశ్వర్యాలను పొందుదాం. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో తిరుచానూరులో జరిగే వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం ఉదయం 10 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి. అమ్మవారి దివ్య వైభవాన్ని తిలకించండి. శ్రావణ శుక్రవార శుభ ఫలితాలను అందుకోండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం SVBCTTDని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా నోటిఫికేషన్ల కోసం క్రింద ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ SVBCTTD.